చదువులు చదువుకుంటాను ఇట్లాంటి పెద్ద చదువులు చదువుకుంటా ఉన్న పిల్లలందరికీ జగనే ఉండి ఉంటే ఏ క్వార్టర్ అయిపోయి ఏ క్వార్టర్కి సంబంధించిన ఫీజు రీంబర్స్ ఆ క్వార్టర్ ఆ మూడు నెలల కాలం అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్లీ డబ్బులు వచ్చేటివి ఈ రోజు జనవరి ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్ మామూలుగా మేలో ఇవ్వాల ఎన్నికల కోడ్ అని చెప్పి ఎగరగొట్టినారు జనవరి ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్ డ్యూ మళ్ళీ ఏప్రిల్ మే జూన్ కూడా డ్యూ రెండు క్వార్టర్లకు సంబంధించిన విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ డ్యూ జగనే ఉండి ఉండింటే ఉంటే క్రమం తప్పకుండా ఏ క్వార్టర్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే జగన్ ఇచ్చేవాడు వసతి దీవెన ప్రతి సంవత్సరం ఏప్రిల్లో జగనే ఉండి ఉంటే విద్యా సంవత్సరం మొదట్లోనూ విద్యా సంవత్సరం చివరిలోనూ ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చేట్టుగా వసతి దీవెన కింద ప్రతి తల్లికి ఒక్కొక్క పిల్లాడికి ఇరవై వేలు ఇంజనీరింగ్ డిగ్రీ చదివే పిల్లలకు పాలిటెక్నిక్ చదివే పిల్లలకు పదహైదు వేలు ఐటీఐ చదివే పిల్లలకు పదివేలు వీటిని రెండు ఇన్స్టాల్మెంట్స్గా చేసి ప్రతి ఏప్రిల్లో ఒక ఇన్స్టాల్మెంటు క్రమం తప్పకుండా ప్రతి ఏప్రిల్లో జగనే జగన్ జగనే ఉండి ఉంటే వచ్చి ఉండేది జగనే ఉండి ఉంటే ఇచ్చాడు ప్రతి పిల్లాడు ఈరోజు అడుగుతా ఉన్నాడు ప్రతి తల్లి అడుగుతూ ఉంది పట్టించుకునేవాడు లేడు పైగా కాలేజీలకు సంబంధించిన ఫీజులు కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎడాపెడా కొన్ని కొన్ని కాలేజీలకు పెంచుకున్నారు ఒక్క విద్యా దీవెన వసతి దీవెన రూపేణ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ప్రతి ఒక్క చెల్లెమ్మ అడుగుతూ ఉంది జగనే ఉండి ఉంటే పొదుపు సంఘాలక్క చెల్లెమ్మలు సున్నా వడ్డీ కింద జగనే ఉండి ఉంటే ప్రతి సంవత్సరం మే జూన్లో ప్రతి సంవత్సరం మే జూన్లో వాళ్ళకు సంబంధించిన వడ్డీకి సంబంధించిన సున్నా వడ్డీకి సంబంధించిన సొమ్ములు పొదుపు సంఘాలక చెల్లెమ్మలు ప్రతి సంవత్సరం అందే అక్షరాల నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ క్రోర్స్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద ఇచ్చిన సొమ్ము జగనే ఉండి ఉంటే ఈ పాటికి డబ్బులు వచ్చి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మ అడుగుతా ఉంది పట్టించుకునేవాడు లేడు ఇచ్చే పరిస్థితి లేదు